అందరికీ నమస్తే అండి. యాగంటి పుణ్యక్షేత్రం గురించి ఈరోజు తెలుసుకుందామండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కేంద్రం నుండి 70 కిలోమీటర్ల దూరంలో బనగానపల్లి అనే మండలం ఉంది. ఈ మండలానికి 15 కిలోమీటర్ల దూరంలో ఎర్రల కొండల్లో వెలిసిన యాగంటిలో స్వయంభూగా వెలిసిన శివపార్వతుల మందిరం ఉంది. ఈ ఆలయంలో ఒకే శిల మీద శివపార్వతులు మనకి దర్శనమిస్తారు. ప్రపంచంలో ఎక్కడా కనిపించిన శివలింగం ఈ యాగంటిలోనే కనిపిస్తాది. ఈ ఆలయాన్ని విజయనగరం పాలించిన హరిహర బుక్కరాయలు నిర్మించారని, ఆలయంలో ఏకశిలా రూపంలో దర్శనమిచ్చే ఉమామహేశ్వర్ల లింగాన్ని అగస్త మహామునిచే ప్రతిష్ఠించబడిందని శిలాశాసనాలు తెలుపుతున్నాయి. ఈ ప్రదేశం అంతా ఎటు చూసినా ఎర్రని కొండలు. ఆ కొండల లోపల ఎంతో అందంగా దేవుళ్ల విగ్రహాలు ప్రతిష్ఠించారండి. ఇక్కడ పెద్ద కొండ గుహలో వెంకటేశ్వర స్వామి వారు దర్శనమిస్తారు. శివపార్వతుల గుడి ప్రక్కనే వెంకటేశ్వర స్వామి విగ్రహ స్థాపన చేశారు. యాగంటిలో శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి కన్నా ముందు ఇక్కడ అడుగు పెట్టారని, శ్రీవారి గుర్తుగా అగస్తుల వారు వెంకటేశ్వర స్వామికి మందిరం కట్టి అందులో విగ్రహ స్థాపన చెయ్యాలన్న కోరికతో విగ్రహాన్ని తయారు చేయించారు. ప్రతిష్ట చేద్దామనుకున్న రోజు స్వామివారి కాలి బ్రొటన వేలి గోరు ఊడిపోవడం అది అరిష్టంగా భావించి అగస్త్యుల వారు ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలని చింతిస్తూ శివుని గూర్చి తపస్సు చేస్తుండగా కాకులు తన తపస్సుకు భంగం కలిగించాయని అగస్త్యుల వారు కోపించి ఈ యాగంటిలో కాకులుండరాదని శపించారట. ఇక్కడ కాకులు కనిపించవండి. శివుడు అగస్త్యుని తపస్సుకు మెచ్చి స్వామివారి కాలి వ్రేలు ఊడినందుకు చింతించవద్దు, ఈ ప్రదేశంలో ఉమాసహితుడనై భక్తులను కాపాడుతాను అని చెప్పగా అగస్త్యుల వారు ఆనందంతో నే కంటి శివయ్యను నేను కన్నులారా కంటిని అని పాట పాడుతూ తో ఆనందాన్ని వ్యక్తపరిచారట. నే కంటి ఆ పదమే ఆ ప్రదేశానికి రానురాను యాగంటి అనే పేరు అయ్యిందట. వెంకటేశ్వర స్వామి వారు మొదట ఇక్కడ అడుగు పెట్టినారని, తిరుపతికి వెళ్లలేని భక్తులు ఈ స్వామివారిని కొలిచినా చాలట, కోరిన కోరికలు నెరవేరుతాయట. పండితుల వాళ్ళు చాలా శాస్త్రోక్తంగా పూజలు చేశారండి. వెంకటేశ్వరిని చేరుకోవాలంటే 1000 మెట్లు ఎక్కి దర్శించాల్సిందే. భక్తితో ఆయనను చేరుకోవాలనే తపన ఉంటే మనకి ఆ స్వామి శక్తినిస్తారండి. మెట్లు చూసి చాలా భయం వేసింది. తనకు ఇష్టమైన వారిని ఎలాగైనా ఆయన రప్పించుకుంటారు. ఇక ఈ ఆలయంలో యాగంటి బసవన్న గురించి చెప్పాలండి. యాగంటి బసవన్న అన్న పేరు గల పెద్ద నంది విగ్రహం ఉంది. 15 అడుగుల పొడవు. ఈ నందీశ్వరుడు కూడా స్వయంభూగా వెలిశారు. స్థానికుల కథనం ప్రకారం ఆలయానికి సమీపంలోనే ఒక పెద్ద పొడవైన శిల ఉంది. ఆలయ అధికారులు ఆ శిలను పనివారితో బ్రద్దల కొట్టించగా మరలా మరునాడు వచ్చి చూస్తే ఆ పగుల కొట్టిన రాళ్లు మరలా శిలలా మారినాయని, ఆ శిల రోజురోజుకి పెరిగిపోవటంతో ఆలయ అధికారులు భయపడి శివుడిని క్షమించమని ప్రార్థించమని కోరారట. అప్పటి నుండి ఆ శిలా విగ్రహం స్వయంభూగా నంది ఆకారంలో పెరుగుతూ ఉందంట. ఆ ప్రాంతానికి 400 సంవత్సరాల క్రితం కోతిలేరి వీరబ్రహ్మం గారు వచ్చినప్పుడు యాగంటి బసవన్న కలియుగాంతంలో లెగిచి పెద్దగా రంకి వేస్తుందని చెప్పినారు. ఆయన తన కాలజ్ఞానంలో కూడా వ్రాసినారు, 400 సంవత్సరాల క్రితం భక్తులు నంది చుట్టూ తిరిగేవారని, రాను భక్తులు తిరగలేనంతగా పెరిగిపోయింది. పురావస్తు శాస్త్రాల ప్రకారం సంవత్సరానికి 1 మిల్లీమీటర్ చొప్పున పెరుగుతుందని చెప్పారు. కర్నూలు నంద్యాల పరిసర ప్రాంతాలకు వెళ్లితే ఈ ఆలయాన్ని తప్పక దర్శించి దీవెనలు పొందండి. స్వయంభూగా ఒకే లింగం మీద శివపార్వతుల దర్శనం, శ్రీ వెంకటేశ్వరుని దర్శనం, స్వయంభూగా యాగంటి మహానంది దర్శనం, అగస్త్యుల దర్శనం, ఈ భాగ్యాన్నన్నిటినీ పొందండి. ఆలయంలో చాలా పెద్ద కోనేరు ఉందండి. దీంట్లో ఔషధ గుణాలున్నాయి. దీనిలో ఒక్కసారి స్నానం చేస్తే సర్వరోగాలు పోతాయని, గ్రహపీడలు తొలగిపోతాయని, శుభం కలుగుతుందని ఇక్కడ శాస్త్రాలు చెబుతున్నాయి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాలతో మరొక వీడియోతో కలుద్దామండి. ధన్యవాదములు.